సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఇటీవల స్మార్ట్ ఫోన్స్ పై జరిపిన పలు పరిశోధనల్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఒకప్పుడు దూరం ఉన్న వారితో మాట్లాడాలనుకుంటే ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడేవారు, కానీ ఇప్పుడు అందరి వద్ద వీడియో కాలింగ్ సామర్థ్యం ఉన్న స్మార్ట్ ఫోన్స్ వచ్చేశాయి. టక్కున నెంబర్ నొక్కి గంటల కొద్దీ మాట్లాడేస్తున్నారు. ఎన్నో అవసరాలకి ఉపయోగపడుతున్న స్మార్ట్ ఫోన్స్ పై 85% కామన్ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. మనకు తెలియకుండా మనల్ని చుట్టుముడుతోన్న బ్యాక్టీరియా గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందు ఇతర కామన్ వస్తువుల గురించి తెలుసుకుని ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ పై ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసుకుందాం. పబ్లిక్ టాయిలెట్లు చదరపు అంగుళానికి 1201 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట. డోర్ నాబ్స్ ఒక్కో చదరపు అంగుళానికి గాను 8643 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట. కిచెన్ కౌంటర్స్ లో చదరపు అంగుళానికి గాను 1736 బ్యాక్టీరియా తిష్టవేస్తుందట. మనం రోజు ఉపయోగించే ఏటీఎం స్క్రీన్ చదరపు అంగుళానికి గాను 4500 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట. పెట్ సీటింగ్ బౌల్ చదరపు అంగుళానికి 2110 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట. మీ సెల్ ఫోన్ పబ్లిక్ టాయిలెట్లలో ఉండే క్రిముల కంటే ఎక్కువ క్రిములను కలిగి ఉంటుందట. సగటు టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ లో ఒక్కో చదరపు అంగుళం 25000 క్రిములను కలిగి ఉంటుందట. స్మార్ట్ ఫోన్ ను క్లీన్ చేసే విషయంలో నిత్యం అప్రమత్తత వహించాల్సి ఉంటుంది, లేకుంటే స్మార్ట్ ఫోన్ల ద్వారా సంక్రమించే రకరకాల బ్యాక్టీరియా మిమ్మల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది. స్మార్ట్ ఫోన్ క్లీనింగ్ విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే ఫోన్ మన్నిక దెబ్బతినే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్ క్లీనింగ్ కు అవసరమైన సామాగ్రి లింట్ ఫ్రీ మైక్రో ఫైబర్ క్లాత్, కాటన్ స్వాబ్స్, డిస్టిల్ వాటర్, రబ్బింగ్ ఆల్కహాల్. స్టెప్ 1. మీ ఫోన్ పై ఏర్పాటు చేసిన స్క్రీన్ ప్రొటెక్టర్ తో పాటు కవర్ కేసులను తొలగించండి. ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని వేరు చేయండి. స్టెప్ 2. ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ ను జాగ్రత్తగా తొలగించండి. ఒక కాటన్ స్క్వాబ్ ను రబ్బింగ్ ఆల్కహాల్ లో ముంచి ఏమాత్రం ఒత్తిడి తగలకుండా సున్నితంగా శుభ్రం చేయండి. స్టెప్ 3. ఇదే పద్ధతిని ఫోన్ వెనుక కేసు పై అప్లై చేయండి. ఫోన్ లోపలి భాగాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది, ముఖ్యంగా కెమెరా లెన్స్. కెమెరా లెన్స్ క్లీనింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్టెప్ 4. కొద్దిగా డిస్టిల్ వాటర్ తో కాటన్ స్వాబ్ ను ముంచి కెమెరా లెన్స్ ఇంకా ఫ్లాష్ ను స్పిన్నింగ్ మోషన్ లో సున్నితంగా క్లీన్ చేయండి. స్టెప్ 5. ఫోన్ టచ్ స్క్రీన్ ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలను ఉపయోగించొద్దు. స్క్రీన్ క్లీనింగ్ లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించడం వల్ల స్క్రీన్ పై గీతలు పడతాయి. స్క్రీన్ ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతులతో స్క్రీన్ పై బలంగా రాపి చేయవద్దు. ఇలా కనీసం నెలకోసారైనా మీ స్మార్ట్ ఫోన్ ని శుభ్రం చేసుకోండి. ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొంటే సరిపోదు, దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి కూడా. దయచేసి ఈ పోస్ట్ ని ఇతరులతో షేర్ చేయండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు ఫేస్బుక్ లో మా పేజీని లైక్ చేయడం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.